హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద్వారకాస్ కిచెన్. నేను మీ ద్వారక. ఈరోజు వీడియోలో ఓవర్ నైట్ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉంటాయండి. మనకు వెయిట్ లాస్ అవుతాం, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అన్నమాట. ఇది వరల్డ్ వైడ్గా ఫేమస్ అయిన రెసిపీ అన్నమాట. అంటే బ్రేక్ఫాస్ట్లో ఇది మనం తీసుకుంటే కనుక ఫిగ్గా మనకి వెయిట్ లాస్ అవుతుంది. సో ఇలాంటి హెల్దీ అయిన ఈ ఓవర్ నైట్ ఓట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో మరి ఇప్పుడు చూసేద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఉంటే ఇప్పుడే దొరకస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే యాక్టివేట్ అవుతుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఓట్స్ తీసుకున్నానండి. ఓట్స్ మనకి ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. నేను ఇక్కడ లైన్ ఓట్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ బౌల్ తీసుకున్న తర్వాత మీకు కావాల్సిన ఓట్స్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక అరకప్పు వరకు ఓట్స్ని యాడ్ చేస్తున్నాను. అలానే బాదం పప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి రాత్రి నేను నానబెట్టుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్నానండి. అవి తొక్క తీసేసి వేసుకుంటున్నాను. మీరు కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. అలానే ఒక 7 కిస్మిస్ని కూడా వేసుకోండి. ఇలా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చండి. అలానే జీడిపప్పును కూడా వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేయొచ్చు. అలానే ఒక 7 పిస్తాని కట్ చేసుకుని వేసుకోండి. ఇవన్నీ వేసుకోవాలని ఏమీ లేదండి. ఒకవేళ మీ దగ్గర ఏమైనా లేకపోతే వాటిని స్కిప్ చేసేసి మీకు ఉన్న వాటిని వేసుకోవచ్చు. అలానే వాల్నట్స్ని కూడా వేసుకోండి. ఒక 4 వాల్నట్స్ని. మీరు ఈ డ్రై ఫ్రూట్స్ని పీసెస్గా కాకపోతే పౌడర్లా కూడా చేసుకుని వేసుకోవచ్చండి. మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఇక్కడ నేను డేట్స్ని వేసుకుంటున్నాను. ఒక 4 డేట్స్ని తీసుకున్నాను. వీటిలో ఉన్న గింజను కట్ చేసేసి మనం ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చియా సీడ్స్ వేసుకోండి, 2 టీ స్పూన్స్. ఒకవేళ మీకు ఇవి లేకపోతే కనుక స్కిప్ చేయొచ్చు. ఈ చియా సీడ్స్లో చాలా పోషకాలు ఉంటాయండి, ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకుని చూసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఫ్లాక్ సీడ్స్ని వేసుకోండి, 2 టీ స్పూన్స్. వీటిని మనం పౌడర్గా కూడా చేసుకుని వేసుకోవచ్చండి. కొద్దిగా ఫ్రై చేసుకుని మనం పౌడర్గా చేసుకుని వేసుకోవచ్చు. అలాగే ఫ్రై చేసిన సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా, అంటే పొద్దుతిరుగుడు గింజలు, వాటిని కూడా 2 స్పూన్స్ వేసుకోండి, 2 టీ స్పూన్స్. అలానే 2 టీ స్పూన్స్ వరకు వాటర్ మెలన్ సీడ్స్, అంటే మనకు పుచ్చకాయ గింజలు ఉంటాయి కదండి, వాటిని కూడా వేసుకోండి. అలానే బూడిద గుమ్మడి గింజలు ఒక 2 టీ స్పూన్స్ వేసుకోండి. వీటిల్లో చాలా పోషకాలు ఉంటాయండి. బూడిద గుమ్మడి గింజలు తినటం వల్ల, గుమ్మడి గింజలు తినటం వల్ల చాలా మంచిది అన్నమాట. అలాగే 1/2 టీ స్పూన్ సినిమం పౌడర్, అంటే దాల్చిన చెక్క పౌడర్ వేసుకోండి. ఇది కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలానే అరకప్పు పాలు పోసుకుని వీటన్నిటిని బాగా మనం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను సీడ్స్ అన్నిటినీ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నానండి, పాడవకుండా ఉండడానికి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఓవర్ నైట్ మనం వీటిని సోక్ చేసుకోవాలన్నమాట. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం 6 నుంచి 8 గంటలు కానీ లేకపోతే ఓవర్ నైట్ కానీ మనం దీన్ని సోక్ చేసుకోవాలి, అంటే నానబెట్టుకోవాలన్నమాట. దీన్ని మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవాలండి. ఇలా ఉదయాన్నే తీసుకోవటం వల్ల ఓట్స్ ద్వారా చాలా ప్రయోజనాలు ఉంటాయన్నమాట. అంటే ఈవినింగ్ కంటే ఉదయం తీసుకుంటే మనకి చాలా బాగా పనిచేస్తుంది ఓట్స్ అన్నది. ఇలా మనకి కప్పుల్లో తీసేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా కప్పుల్లోకి తీసుకున్న తర్వాత మనం కొద్దిగా పాలను మరలా వేసుకోవాలన్నమాట. అంటే మనం ఇలా గట్టిగా తినలేము కదా, కొద్దిగా తినేటట్టుగా పాలను పోసుకుని మనం అడ్జస్ట్ చేసుకుని, అలానే మనకి ఇష్టమైన మ్యాంగోని కానీ మీకు దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇది మ్యాంగో సీజన్ కాబట్టి నేను మ్యాంగోస్ వేస్తున్నాను. మ్యాంగోస్ వేస్తే ఆ టేస్టే వేరండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు మ్యాంగో ఇష్టం లేకపోతే కనుక యాపిల్ కానీ, దానిమ్మ కానీ, గ్రేప్స్ కానీ, ఇలా ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ మీరు వేసుకోవచ్చు. అరటిపండు కూడా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు తేనె వేసుకోండి. తేనె వేసుకుని బాగా కలుపుకుని మనం ఈ బ్రేక్ఫాస్ట్ని తీసుకోవడమే అంతేనండి. ఓట్స్ మీల్ మనకు రెడీ అయిపోయింది. దీన్ని తినటం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయండి. ఈ మనం వేసిన ఈ ప్రతి సీడ్లో కూడా చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. సో ఇలాంటి హెల్దీ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన దొరకస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దొరకస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.